కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాల దగ్గర టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ్మ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కేంద్రం 5 కోట్ల మంది ఆంధ్రులను మోసం చేసిందని బోండా ఉమ్మ మండిపడ్డారు. కేంద్రం దిగి వచ్చే వరకు వివిధ రూపాల్లో పోరాటం చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విజయవాడ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఓవర్ టు యూ. కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ తొలిసారిగా రోడ్డెక్కింది. ముఖ్యంగా గత 4 ఏళ్లుగా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అంటూ మోసం చేశారంటూ మోడీ సర్కారుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు తమ శ్రేణులను ప్రత్యక్ష ఉద్యమంలోకి దిగాలని చెప్పి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర బంద్లో భాగంగా టీడీపీ నాయకులు బంద్కు మద్దతు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఈ నిరసనలను కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా నేతృత్వంలో మొత్తం ఎస్ఆర్ఆర్ కార్యదర్శి విద్యార్థులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ను రక్షించాలని బడ్జెట్లో కేటాయింపులు పెంచడంతో పాటు విభజన బిల్లులో ఉన్న అంశాలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రధానంగా సార్ చెప్పండి అండి, ఇప్పుడు ఈ 4 ఏళ్ళు అయిపోయింది, ఈ టైంలో ఈ ఉద్యమం ద్వారా రాష్ట్రానికి ఎంతవరకు మేలు జరిగిందన్నారు, కేంద్రం దిగొస్తారు భావిస్తున్నారు? ఆ రోజు రాష్ట్ర విభజన అంశంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండూ కూడా సమభాగంతోనే ఈ రాష్ట్రాన్ని విభజించారు. రీఆర్గనైజేషను చట్టం అనేది ఇద్దరూ కూడా తెలిసే చేశారు. మేము ఈ రాష్ట్రం మొట్టమొదట అధికారంలోకి వచ్చినాటి నుంచి కూడా ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో విభజనలోనే అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని సరిదిద్దవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. విభజన చట్టంలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా త్వరితగతిన నెరవేర్చాలి. ఇదేదో మేము కొత్తగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం అడిగేది కాదు. ఇది ఇవాళ విభజన హామీల్ని విభజన చట్టంలో ఏదైతే పెట్టారో దానికి కారకమైనటువంటి భారతీయ జనతా పార్టీ కూడా నెరవేరుస్తారని ఎన్నికల ముందు సాక్షాత్తు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు దాదాపు 11 సభల్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చి తిరుపతి కానీ, వైజాగ్ కానీ, విజయవాడ కానీ, భీమవరం కానీ, గుంటూరు కానీ అన్ని సభల్లో వచ్చి ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మించడంలో సహకరిస్తాం, రైల్వే జోన్ ఇస్తాం అని ఏదైతే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో ఒక జాతీయ పార్టీగా ఆ నెరవేర్చమనే ఇవాళ తెలుగుదేశం పార్టీ కోరుతా ఉన్నాం. మిత్ర ధర్మాన్ని పాటించి 5 కోట్ల మంది ప్రజలు ఇవాళ ఆగ్రహంతో ఉన్నారు. గతంలో ఇదే ఆగ్రహం కాంగ్రెస్ మీద ఉన్నప్పుడు దాని ఫలితాలు ఎన్ని వచ్చి ఎలా వచ్చినాయో సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ చూపించినప్పుడు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చూపించినప్పుడు అందరికీ అర్థమైంది. మరి అదే పరిస్థితిని ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా వచ్చే పరిస్థితి ఉంది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, సాక్షాత్తు ముఖ్యమంత్రి 29 సార్లు ఢిల్లీ వెళ్ళి ఈ విభజన చట్టంలో హామీల్ని నెరవేర్చి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయమని చెప్పి మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లా, చట్టంలో లేనటువంటి కోరట్లా, చట్టంలో ఆ రోజు ఏమైతే చట్టంలో చట్టం చేశారో ఆ చట్టం చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామిగా ఉందో దాన్ని మాత్రమే నెరవేర్చమని పదే పదే కోరిన ఇవాళ 3 బడ్జెట్ల నుంచి కాలయాపన చేశారు. చివరికి 4వ బడ్జెట్ దీంట్లో అయినా న్యాయం జరుగుద్దని 5 కోట్ల మంది ప్రజలు కోటి ఆశలు కేంద్ర ప్రభుత్వం మీద పెట్టుకున్నారు. కానీ ఎక్కడా కూడా ఒక్క అంశంలో కూడా ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగకపోవటం, న్యాయం జరగకపోగా అన్యాయం జరగటం ఇవాళ 5 కోట్ల మంది ప్రజల ఆగ్రహానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం గురి కావస్తూ ఉంది. ఇవాళ అందుకనే మిత్రపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉన్నా ఇవాళ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇవాళ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, మిత్ర ధర్మాన్ని కూడా పక్కన పెట్టి ఇవాళ పార్లమెంట్లో రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నటువంటి మా పార్లమెంట్ సభ్యులు వాళ్ళకి సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామ గ్రామాన ప్రతి నియోజకవర్గంలో కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. వాళ్ళకి పార్లమెంట్ సభ్యులకి సంఘీభావంగా వాళ్ళ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే స్పందించి ఇవాళ రాష్ట్రానికి సంబంధించినటువంటి మీరిచ్చిన హామీలు, భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను మాత్రమే మేము కోరుతా ఉన్నాం. విభజన చట్టంలో
చట్టం చేయబడిన అంశాలను మాత్రమే ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం కోరుతామని తప్పితే మరేది కాదని గ్రహించి నిన్న కూడా ప్రధానమంత్రి గారు దాదాపు 45 నిమిషాలు పార్లమెంట్లో మాట్లాడారు. ఒక్క అంశం అయినా సరే ఆంధ్రప్రదేశ్కి మేలు చేసే అంశం లేకపోవటం దురదృష్టం, దుర్మార్గం కూడా. నిరంతరం ఒత్తిడి తీసుకొస్తాం. ఈరోజు కూడా పార్లమెంట్ సభ్యులు అక్కడ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ నిరసనలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇప్పటికైనా కేంద్రం మేల్కోవాలి. మేల్కోకపోతే గతంలో కాంగ్రెస్కి ఏ పరిస్థితి వచ్చిందో మరి అదే పరిస్థితి మీకు వచ్చిన ఆశ్చర్యపరచలేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. మిత్రపక్షంగా ఉన్న ఎంపీలు బహిరంగంగా లోక్సభలో ఉద్యమిస్తున్నా, స్పందించాలని ప్రధాని లోక్సభ స్వాక్షిగా స్పందించలేదని మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఉన్న ఎన్నికల సమయం దగ్గరికి వస్తున్న సమయంలో ఎంతవరకు మీ పోరాటం ఫలిస్తుంది? ఖచ్చితంగా మా ఒత్తిడి నిరంతరం కొనసాగుతూ ఉంది. మొదటి 3 సంవత్సరాలు కొనసాగింది, ఇవాళ 4వ సంవత్సరం బడ్జెట్లో కొనసాగుతుంది. ఈ సంవత్సర కాలం కూడా రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర హక్కుల కోసం మాత్రం నిరంతరం కేంద్ర ప్రభుత్వం మీద, ఇక్కడ ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద తన హక్కులు సాధించడం కోసం ఏ విధంగా ప్రయత్నం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఇది నిరంతరం కూడా కొనసాగుద్ది. ముఖ్యంగా రాజకీయ పరమైన అంశాలు కాకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా తామందరం ఉద్యమిస్తున్నామని బోండా ఉమామహేశ్వర గారు చెప్తున్నారు. ముఖ్యంగా అయితే విపక్షాలు ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేస్తున్నాయని, తాము మాత్రం మొదటి నుంచి కూడా పోలవరం అలాగే రాష్ట్ర రాజధాని నిధులు వంటి అంశాలపై నిరంతరం చర్చల ద్వారా సానుకూలంగా సమస్యలు పరిష్కరిద్దామని భావించామని, అయితే మోడీ మొదటి నుంచి మోసం చేస్తూనే ఉన్నాడని, ఈ నేపథ్యంలో తాము మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా రోడ్డెక్క తప్పలేదని, ఇదే విధంగా ఆందోళన కొనసాగిస్తూ కేంద్రంపై ఒత్తిడి తెస్తూ మన హక్కులను సాధించుకుంటామని చెప్పి ధీమాగా చెప్తున్నారు. విడుదల రమేష్తో వరప్రసాద్, ఏవినేంద్ర జ్యోతి, విజయవాడ. ఇక వామపక్షాలు పిలుపునిచ్చిన బంద్ తిరుపతిలో కొనసాగుతోంది. జనసేన కార్యకర్తలు గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఇది మొదటి అడుగు మాత్రమే. ఏపీకి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగుతుందని జనసేన కార్యకర్తలు హెచ్చరించారు. అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి జితేంద్ర స్పెషల్ రిపోర్ట్. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకపోవడంతో పాటు కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ వామపక్షాలు ఇచ్చిన బంద్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మద్దతు ప్రకటించారు. పార్టీ అధినేత పిలుపు మేరకు తిరుపతిలో పార్టీ నేత హరిప్రసాద్ నేతృత్వంలో భారీగా కార్యకర్తలంతా కూడా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. నోటికి గొడ్లు కట్టుకుని వాళ్ళు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు ఏపీ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అన్ని హామీలు కూడా అమలు చేయాలని చెప్పి కూడా వాళ్ళ తమ నిరసన ప్రదర్శనని ఇక్కడ చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు జనసేన నాయకులు ఉన్నారు, వాళ్ళని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, అసలు మీ డిమాండ్ ఏంది? మీ నాయకుడు రేపు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది మీ పార్టీ తరఫున కార్యాచరణ? జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎన్డీఏకు మద్దతు తెలిపారు. సాక్షాత్తు తిరుపతిలో ఆ వెంకటేశ్వర స్వామి ఎదుటగా సాక్షిగా మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ను అన్నిటిలోనూ ముందుకు తీసుకెళ్తాం, స్పెషల్ స్టేటస్ అలాగే విభజన చట్టాన్ని మేము అమలు చేస్తామని ఆ రోజు మాట ఇచ్చి ఈ రోజు పూర్తిగా మొండి చేయి చూపించారు. పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో సభ పెట్టి తిరిగి కాకినాడలో సభ పెట్టే ముందు రోజు రాత్రికి రాత్రి 12 గంటల సమయంలో స్పెషల్ ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. కానీ ఆ ప్యాకేజీలో కూడా కంప్లీట్ గా జాతీయ హక్కు కల్పిస్తామని, కంప్లీట్ గా ఏదైతే ఈ రోజు పోలవరం ప్రాజెక్టు ఉందో విశాఖకు స్పెషల్ జోన్ రైల్వే జోన్ ఇస్తామన్నారు, క్యాపిటల్ సిటీ నిర్మాణానికి ఏదైతే ముందుకు మాట తీసుకుంటామన్నారో వీటన్నింటినీ కూడా తొంగలో తొక్కి మోడీ గారు ఈరోజు మొండి చేయితో బడ్జెట్ చూపించారు. ఈ మొదటి అడుగు మాత్రమే. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తల ఉంచి ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకువెళ్ళకపోతే యుద్దమే ముందు జరగబోతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక్క పిలుపు మేరతో రాష్ట్రాన్ని కూడా స్తంభింపజేశారు. ఖచ్చితంగా ఈ విభజన హామీలు జరిపేంత వరకు ఈ పోరాటం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ముందుకు వెళ్తామని జై జనసేన. ప్రత్యేక హోదా డిమాండ్ కోసం తిరుపతి నుంచే పవన్ కళ్యాణ్ గతంలో కూడా సభలు ప్రారంభించారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో సభలు కూడా పెట్టినటువంటి పరిస్థితి. అయినా కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదు. కేంద్రం తీరుని ఎప్పటికెప్పుడు కూడా అంటగడుతున్న పరిస్థితి ఉంది. అయితే కేంద్రం మాత్రం చిట్ట చివరి బడ్జెట్ లో కూడా ఆంధ్రాకి ఎటువంటి కేటాయింపులు చేయని నేపథ్యంలో జేఏసీని కూడా ఏర్పాటు చేసి పోరాడుతున్నారు. ఆ కార్యాచరణ ఎలా ఉండదు? జయప్రకాశ్ నారాయణ గారితో కూడా కలుస్తున్నారు, అలాగే చెప్పారు ఉండవల్లి గారితో కూడా. అలాగే ఏ పార్టీ అయితే ఈ యొక్క ప్రత్యేక హోదా సాధన కోసం జనసేనతో కలిసి ఒక ఐక్య వేదిక ఫామ్ చేయాలని ఆలోచనలో జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ ఐక్య వేదిక సాక్షిగా
రాష్ట్రాన్ని ప్రతి ఒక్క పార్టీని కలుపుకొని ముందుకు వెళ్లి స్పెషల్ స్టేటస్ ను సాధించే విధంగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు ముందుకేస్తున్నారు. దానికి కేంద్రం న్యాయం చేసేంత వరకు కూడా జనసేన అని తన పోరాటాన్ని కొనసాగిస్తాడని, ఎట్టైనా కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి కేంద్ర రాష్ట్రానికి నిధులు రాబట్టేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జయప్రకాష్ నారాయణ్ తో ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేశామని, అలాగే రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీలను కలుపుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అన్ని కూడా అమలు చేసేంత వరకు కూడా జనసేన పోరాటం కొనసాగుతుందని చెప్పి కూడా జనసేన నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముండితో జితేంద్ర కుమార్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, తిరుపతి. ఇప్పుడు కాసేపు విరామం తీసుకుందాం.